పట్టికేలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈటీవీ వ్యూవర్స్ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. ఇంకొక గంటలో ఆడియో ఫంక్షన్ స్టార్ట్ కాబోతుంది. సో కర్టన్ రైజర్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు మన కృషి గారు. ఫస్ట్ నేను చెప్పుకోవాలి నేను ఎందుకు ఉన్నానని. నేను యాజ్ అ వరుణ్ ఫాదర్గా కాకుండా క్రిష్ మొదటి ఆడియన్ నేను, ఈ కథ విన్న వాళ్ళల్లో మొదటి ఆడియన్ నేను. కాబట్టి నాకు ఒక చిన్న గౌరవం ఇచ్చి ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు క్రిష్ గారికి గౌరవం కాదు సార్, అది హక్కు అండి. హక్కు అంటే ఒక రుణం అన్నమాట. మీ ఇంటికి కథ చూడటానికి వచ్చినప్పుడు ఇంట్లో మేడం లేకపోతే మీరు కాఫీ కలుగుతాయో కిచెన్లో. క్రిష్ ఒక అంటే నేను మీతో ఒక ప్రశ్న మీద నాకు కావాలి. మీది గమ్యం వేదం అండ్ కృష్ణ వందే జగద్గురు, ఈ మూడు సినిమాలు నేను చూశాను. ప్రతి సినిమాలోనూ అండర్ కరెంట్ ఎమోషన్ ఉంటుంది, అంటే ఒక హ్యూమన్ ఎమోషన్స్ లేకపోతే ఒక గుండెలు టచ్ చేసే ఒకటి ఉంటుంది కదా. సో అది ఒక ప్రతి వాళ్ళకి రియాక్ట్ అవుతారు. కానీ మీరు ఒక కమర్షియల్గా ఉండాల్సిన సినిమా అని మీరు అలాంటి కమర్షియల్ సినిమాని చేయటానికి కంటే కూడా అలాంటి ఇట్లాంటి చేయడానికి ఇప్పుడు చాలా తక్కువ మంది అలా టచ్ చేసేటువంటి ధైర్యం ఉంటుంది, చేయగలుగుతారు. మీరు అలా కాకుండా ఇలాగే ఎందుకు చేయాలనుకుంటారు మీరు? మనిషికి మించిన కథా వస్తువు లేదండి. ప్రతిదీ మనిషి ఫీల్ అవుతూ ఉంటాడు. సినిమా అనేది ప్రధానంగా కథను చెప్పడానికి ఉపయోగపడే మీడియం మాత్రమే. ఇప్పుడు ఈ సినిమాని తీసుకుందాం. మీరు మొదటిసారి ఈ కథ విన్నారు, దూపాటి హరిబాబు అనే ఒక వ్యక్తి కథ, ఎ లవర్ ఎ సోల్జర్. ఈ లవ్ ఈజ్ వార్ అనే దగ్గర ఒక యుద్ధంలోని పనిచేసే ఒక సైనికుడి కథ, తన ప్రేమ కథను మాత్రమే చూడటానికి. ఒక వ్యక్తి ఎన్ని ఎమోషన్స్ అయితే గురవుతాడు దాన్ని కరెక్ట్గా పట్టుకొని చెప్పగలిగితే ప్రతి వ్యక్తి కనెక్ట్ అవుతాడు నా నమ్మకం. May 10, 1944 ప్రియమైన సీతగారికి దూపాటి హరిబాబు రాయినది ఉభయకుషిలోపరి. ఇక్కడ అందరూ నా అలాగే ఉన్నారు, ప్రతి బతుకులో సీతగారు ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. క్రిష్, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది క్రిష్. ఇప్పుడు ఈ సినిమా పేట్రియాటిక్ సినిమానా లేకపోతే సెకండ్ వరల్డ్ వార్ సినిమా, అది కొంచెం నాకు క్లారిటీ. ఫక్త్ ప్రేమ కథ సార్, ప్రేమ కథ. ప్రతి ప్రేమ కథకు ఒక నేపథ్యం కావాలి. ఈగ సినిమా ప్రేమ కథ, దానికి ఒక నేపథ్యం. మగధీర కావచ్చు. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం అంటే నాకు నిజంగా ఎక్కువ తెలియదండి. ఇప్పుడు ఆడియన్స్కి ఇప్పుడు మనం ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ హ్యాపెండ్, భూమి మీద మనుషులకి జ్ఞానం తెలిసిన తర్వాత ఇంతకన్నా పెద్ద యుద్ధం జరగలేదు. ఇంతకన్నా పెద్ద యుద్ధం జరిగితే, మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్నట్టు నెక్స్ట్ జనాన్ని కొట్టుకోవడానికి రాళ్ళు కర్రలు తప్పే ఉండవు. సో ఈ చరిత్రలో మనం చదువుకున్న పాఠం మాత్రమే సోషల్లో, బట్ ఇది చరిత్ర నేర్పిన పాఠం అని ఎవరూ గమనించలేదు. బట్ 25 లక్షల మంది సైనికులు రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం నుంచి పాల్గొన్నా ఎవరు కథను చెప్పకపోవటం మనం కథను చూస్తున్న విధానం తప్పేమో అనిపించింది. ఈ కథను చెప్దాం అనుకున్నాను. కానీ ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు నేను బాంబేలో ఉన్నప్పుడు దక్షిణాదికి ఉత్తరాదికి డిఫరెన్స్ ఉంది, తెలియకుండా ఒక చిన్న కంచె ఉంది. కరెక్ట్, అది ఆ కంచెను చూసుకొని దాటాలి లేకపోతే ఆ కంచె బిగించేసిద్ది. దక్షిణాదిలో ఉంటే తమిళంకి తమిళనాడు కావచ్చు, మనకు కావచ్చు, నీళ్ళ కోసం కొట్టుకునే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అందరం తెలుగు వాళ్ళని భాష కోసం కొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది భాషలోని యాస కోసం కొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. కంచెలు మనుషుల మధ్య మనసుల మధ్య పెరిగిపోతుంది. కానీ ఎంత హేట్రెడ్ పెరిగినా కూడా ప్రేమ అనేది ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది. ఆ ప్రేమ కథ, ప్రేమను గురించిన కథ చెప్పాలి.
రాసుకోవటం జరిగింది. ఇది పక్కా ప్రేమ కథ. ఎక్కడో నో మ్యాన్స్ ల్యాండ్లో ఇద్దరు వ్యక్తులు కలిశారు, ధూపాటి హరిబాబు, ఒక ఈశ్వర్, ఈశ్వర్ ప్రసాద్ అని ఒక అతను. ఇద్దరు ఒకే ఊరి నుంచి వచ్చినప్పుడు కానీ ఒకరినొకరు చంపుకున్నామంత కోపం. వీళ్ళిద్దరికి కామన్గా ఉన్న ఒక అమ్మాయి సీతాదేవి. ఇట్స్ ఎ క్లీన్ కట్ లవ్ స్టోరీ. దాన్ని రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో చూడటం జరిగింది. బయటకి ఎందుకు గుర్తుపెట్టుకో చాలు, ఎవరో తెలియదు అనకు. సో ఫస్ట్ టైం నువ్వు కథ విన్నప్పుడు నువ్వు నీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? నాకు కథ రెండు రోజులు చెప్పాడు. అదృష్టవంతుడు, జనరల్గా నాలుగు రోజులు చెప్తాను. ఫస్ట్ డే హాఫ్, నెక్స్ట్ టైం బ్రేక్ తీసుకుని రేపు మళ్ళీ రా. నేను ఎగ్జాక్ట్ ఇందాక నువ్వు చెప్ నాకు నువ్వు అంతసేపు మాట్లాడలేదని తెలియదు. నేను కృష్ణ మాట్లాడలేదు ఫస్ట్ హాఫ్ అన్ అవర్. తను నాకు నాకు నచ్చలేదేమో, నాకు ఇది అయిపోయింది ఇక్కడ మాట్లాడడం, ఐ కుడెంట్ స్పీక్ అవుట్. అంటే ఎంత చెప్పను, ఎంత బాగుందని చెప్పను, నాకు అర్థం కాలేదు కథలో ఏమంటుంది. ఐ వాజ్ ఇన్ ఏ ట్రాన్స్. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఓకే ఇలా 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 చేసాము. నాకు కథ వరకు కూడా ఎక్స్ట్రాడినరీ, లాట్ ఆఫ్ డ్రామా. ఐ లవ్ ద లవ్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మాకేముంటుంది క్రిష్ కొత్త రకంగా తీసుకొచ్చాయంటే ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. చెప్పాను అనుకుంటలే కానీ ఆఖరి నాకు చాలా బాగా నచ్చింది. మెల్లగా టైం హాఫ్ అన్ అవర్ అవలేదు, నేను 10 నిమిషాలు కూడా క్రిష్ నేను నచ్చలేదు అనుకున్నాను. నాతో అన్నాడు నీకు నచ్చలేదే నువ్వు చెప్పట్లేదు అన్నాడు. ఆగు అవు కాసేపు పక్కే అలా బాలికి తిరిగి వచ్చాను. ఆ ఫీల్ మాత్రం పట్టుకొచ్చారు చెప్తున్నప్పుడు, ఆ ఫీలింగ్ పట్టుకొచ్చు. ప్రజ్ఞ, మీరు అంతకుముందు ఎప్పుడు చేయలేదుగా ఈ టైప్, యూ నెవర్ డిడ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ప్రీ ఇండిపెండెన్స్ క్యారెక్టర్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? ఇట్ వాస్ ఛాలెంజింగ్, బీయింగ్ వెరీ ఆనెస్ట్, బికాస్ ద వే దిస్ గర్ల్ ఇస్ సీతాదేవి, అండ్ ద వే షీ టాక్స్, ద వే షీ వాక్స్, హర్ ప్రిన్సిపల్స్, హర్ వాల్యూస్ ఆర్ నాట్ వాట్ వీ కెన్ రిలేట్ టు టుడే. ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, యు నో, సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, లెట్స్ బీ వెరీ ఆనెస్ట్. So it's not a very easy character to play, but at the same time it's very exciting. Yes. You know, when I heard the story and when I heard the character of the girl, I thought it's almost like once in a lifetime kind of a character. That's true. And for a girl so new to get some character like this and to get a script like this, I thought it's a great opportunity. So I did all I could, tried my level best to be convincing as Sita Devi. నిజమేనని నమ్మని అవునానే మనసుని. వరుణ్, నేను క్వశ్చన్ అడుగుతాను. ఇంత కథ విన్నావు కదా నువ్వు, ఇక్కడ మన వెస్ట్ మన ఆంధ్రాలో షూట్ చేశారు, జార్జియాలో షూట్ చేశారు, ఎంత హింస పెట్టాడు కృష్ణ? పేరులో ఒక సాంగ్ చేసాం, టెంపుల్ సాంగ్, అప్పుడు పీక్స్ పీక్ సమ్మర్. సో తను రాయల్ ప్రిన్సెస్ కాబట్టి చెప్పులు వేసుకుని చేసింది, చెప్పులు లేక తీంచావా? ఆ సారీలో కనపడలేదు అది. అక్కడ నుంచి ఒక సెకండ్ కూడా నుంచోలన్నాను, అంటే కాలిపోయింది. సో అది కొంచెం ఫేస్ చేశాను ట్రబుల్ కానీ, బట్ ఓవరాల్గా పాట కాబట్టి దూకుతుండం కానీ ఇళ్ళ బాగానే. వి నెవర్ ఫెల్ట్ ఎనీ డిఫికల్ట్ సార్. నో, ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ ఫిల్మ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ ఇక్కడ ఊళ్ళో జరిగింది, ఇక్కడ అంత ఆషామాషిగా చిన్న చిన్నగా ఏదైనా చిన్న చిన్న జోక్స్ వేసుకుంటూ వెళ్ళిపోయేది షూటింగ్. నేను షూటింగ్ ఇన్ జార్జియా, వెరీ హెక్టిక్ థింగ్, దట్ ఎంటైర్ గేర్, యూనో. అది వరుణ్ రిమెంబర్ నో హౌ యూస్ టు గెట్ డ్రెస్డ్, యూనిఫామ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ డే హెల్మెట్ హెల్మెట్ ఎన్ని కేజీలు ఉండే తెలియదు. ఫస్ట్ డే హెల్మెట్ తీసిన తర్వాత మెడల్ అయ్యి ఉంది. ఎంత వెయిట్ మోసావు నువ్వు టోటల్ బాడీ వెయిట్ కాకుండా? నాకు తెలిసి అంటే ఒక పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్లో ట్రావెల్ తర్వాత ఒక 4-5 గన్లు ఉన్నాయి వీపీకి. అండ్ అవన్నీ ఒరిజినల్ గన్స్, ఆల్ ఒరిజినల్ గన్స్ సార్. 7 వన్ సీన్ హీ విల్ బి హావింగ్ 7 గన్స్, దెన్ హీ విల్ బి గోయింగ్ దట్ విత్ 4 గన్స్ అన్నమాట. ఎంటైర్ క్లైమాక్స్ టువర్డ్స్ ఒక గన్ అది ఆల్మోస్ట్ 6-7 కేజీస్ ఉంటుంది. హెవీ షూస్ 5-5 కేజీస్ ఉంటాయి. అది వేసుకుని నా వెయిట్ తో మళ్ళీ నేను పరిగెత్తి డట్ 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 గానీ అది వైట్ టాస్క్, అది అలవాటు అయిపోయింది కొన్ని రోజు తర్వాత.
సో కొన్ని రోజులు తెలియలేదు. డ్రెస్ కోడ్ తీసాను కానీ అసలు అదే అలాగే కూర్చున్నాను, మార్నింగ్ రెడీ అయితే నైట్ బ్యాక్అప్ అయింది. అంటే దేర్ ఇస్ అ హ్యూజ్ డిసిప్లిన్ సార్ బేసికల్లీ. అంటే ఇట్స్ లైక్ అ మిలిటరీ క్యాంప్. యా, అంటే ఎవరైనా రావడం మార్నింగ్ టైమింగ్, అందరు షేవింగ్ కూడా ఎలా ఉంటుందండి, ఒక చిన్న అద్దం పెట్టి కూర్చుంటారండి అందరు, బాబాస్ అందరు ఉంటారు, కూర్చోగానే అందరికి మన మీసాలు గీసాలు హెయిర్ కట్ మొత్తం అయిపోగానే నెక్స్ట్ కూర్చుంటారు. ఇండియాలో ఎవరు చేయాలి సెకండ్ వరల్డ్ వార్ మీద, మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో బోర్డర్ లాంటి సినిమాలు వచ్చినాయి తప్ప ప్రీ ఇండిపెండెన్స్ లో కొన్ని వచ్చినాయి, కానీ అసలు సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో రెట్రో వార్ అనేది ఎవరు చెప్పలేదు. దెన్ ఈ కథ రాజీవ్ చెప్పగానే రాజీవ్ నాన్నగారు కూర్చొని ఆ ఈ సినిమా చేద్దాం అండ్ రాజీవ్ ఇస్ అ గిఫ్ట్ టు మీ, గమ్యం దగ్గర నుంచి ఇప్పుడు దాకా విభో శ్రీనివాస్ గారు కానీ నాన్నగారు కానీ రాజీవ్ అండ్ ఈ జార్జియాలో చేద్దాం అనేది ఎక్కడో ఎవరో ఒకరు జార్జియాలో షూట్ చేస్తే అక్కడ ఉన్నాయి, అక్కడ మ్యూజియం ఉందని దాని ముందు రాజీవ్ ఈజ్ ద వన్ హూ ప్లాన్డ్. మన జ్ఞానశేఖర్ గారితో కెమెరామెన్ గారితో మాట్లాడి, సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్తో మాట్లాడి నేను నా క్రియేటివ్ వర్క్ చేసుకున్నప్పుడు హీ బికేమ్ మై ఫస్ట్ చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్. స్లోవేనియా అనుకున్నాం ఫస్ట్, అక్కడ దేశంతో మ్యూజియంలో మాట్లాడాము, వాళ్ళ ఆ ట్యాంకులు ఇంకా ఆర్మీతో మాట్లాడాం. దెన్ వీ వెంట్ టు డిఫరెంట్ అదర్ కంట్రీస్ అండ్ జార్జియాలో చేద్దామని ఫిక్స్ అయ్యాం. నాకన్నా ముందు తను జార్జియా వెళ్ళి మొత్తం ప్లేసెస్ చూశాడనమాట. చూసి అక్కడ కాన్స్టెంట్గా మేము స్కైప్ చేస్తుండేవాళ్ళం. చాలా కొన్ని వందల ఫొటోస్ ఇక్కడ ఉన్న మ్యూజియంలో, ఒరిజినల్గా వాడిన గన్స్, ఒరిజినల్గా వాడిన బెల్స్, ఆ టీ కప్పులు కావచ్చు, ఆ టైప్ రైటర్లు కావచ్చు, ఆ టెలిగ్రాఫ్ సిస్టమ్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్ కావచ్చు, ఎవ్రీ ప్రాప్ లోపల అన్నమాట. ఆ పెట్టుకునే జనరల్స్ పెట్టుకునే కావచ్చు, అందులో వాడని రాకెట్ లాంచెస్ కూడా అన్నమాట అక్కడ వాడినవి. ప్లస్ మేము తయారు చేసాం కొన్ని అక్కడ డిజైన్స్, అవన్నీ వేసి అక్కడ గురామ్ నవరోజ్కి అని ఒక ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారికి కన్సల్టెంట్గా అన్నమాట, అతను యుద్ధంలో పనిచేసిన ఆయన, ప్లస్ అక్కడ ఆర్ట్ కోసం హెల్ప్ చేస్తాం అన్నమాట. సో ఈ ఈ సెటప్ అంతా ఒకసారి కథ అనుకున్న తర్వాత ఎక్కడ జరుగుతుంది ప్రీ ప్రొడక్షన్. అండ్ సెకండ్ థింగ్, ఐ వాజ్ సో సీక్రెటివ్ అబౌట్ దిస్. ఒక చిన్నది నో, ఒక ఈ కథ ఎవరు తీయట్లేదంటే ప్రతిసారి రెండో ప్రపంచ యుద్ధం అనం కానీ ఇప్పుడు మనం విజువల్ చూసి ఆహా అంటున్నాం. ఫస్ట్లో ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ రాజీవ్, మై డాడ్ విభో శ్రీనివాస్ గారు, మై టీమ్ జ్ఞాన అండ్ ఎవ్రీవన్, ప్లస్ యూ. మీకు కథ చెప్పంగానే ఇంతకుముందు కథ చెప్పంగానే ఎవరు చూస్తారు ఇది, ఎందుకు చూడడం, ఎవడని తీస్తే నేను చూస్తాను, నేను చూడాలనుకున్న కథలే నేను సినిమాలో తీస్తాను. సో ఐ దిస్ ప్రొడ్యూసర్స్ బేసికలీ నాకు ఇప్పుడు ఐఎమ్ వెరీ లక్కీ సార్. నేను గమ్యం కావచ్చు, వేదం, ఆర్కా మీడియా, శోభు గారు కానీ చిన్నగారు కానీ ఒక ఐదు కథలు, ఒక హీరో చేను దొంగలేస్తాడు సరోజ్ వచ్చి ఇలా అంటే దే లవ్ ద కాన్సెప్ట్ అండ్ వేదం బికేమ్ ఎ ఫినామినల్ లైక్. దెన్ రాజీవ్ కృష్ణమందే జవదరుని చెప్పినప్పుడు సురభి నాటకాలు, బల్లారి ఇవ్వడం అంటే నౌ హీ లవ్ ద సబ్జెక్ట్, లెట్స్ గో. అలాంటి కంటెంట్ ఎవరు చేయలేరు, నోబడీ హ్యాస్ బ్యాక్ డ్రాప్ లో ఎవరు ఆలోచించలేదు. అంటే ఆ సినిమా వస్తే బల్లారి రాఘవ గారు, బల్లారి అంటే మైనింగ్ మాఫియా అంటాం, బల్లారి రాఘవ నాటకాలు లేసిన ఆయన, రెండింటి మధ్య కనెక్షన్, బోర్డర్స్ చాలా ఉంది ఆ విషయం, అది భాగవతం చెప్పాం అందులో. సో దానికన్నా మించి ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, ఇట్స్ హై అండ్ కమర్షియల్ పాయింట్ విచ్ ఐ హ్యాడ్. అంటే సోల్జర్స్ లవ్ స్టోరీ, దే వాజ్ సేయింగ్ చిన్నప్పుడు అంటండి, అబ్బాయిలందరూ దే వాంట్ టు ప్లే విత్ ద సోల్జర్ టాయ్స్, అమ్మాయిలందరూ దే వాంట్ బాబీ డాల్స్, పెద్ద అయిన తర్వాత బాయ్స్ వాంట్ బాబీ డాల్స్ అండ్ girls want the real soldiers. Uniform has that thing. And my grandfather, he was a police officer. Vala grandfather lage tata gar jalumudu ramnay chowdhury gar, he was a police officer. Uniform lo chinna pudinchi nenu chustha batikana anamata. So oka uniform soldier kachavatam tana prema kadan chavatam prathi sari andanga uttaram rastha untadu priyamaina seetha gariki. So na madhilo aa thought raangane I know that okay ikkada kada dorikindi ani. దానికి తోడు విడిపోవటం అనేది చాలా సెగ్రిగేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాను, సెగ్రిగేట్ అవుతూ ఉన్నారు, అది విడిపోవటానికి 100 కారణాలు. ప్లస్ ఎప్పుడు చెప్పని అన్నీ కలిసి ఒక సమూహంలాగా వచ్చి కథను చెప్పు అని రానా ఎప్పుడు అంటూ ఉంటాడు నాతోటి, కృష్ణ చేతను చెప్పినప్పుడు కానీ, అది జనరల్ అతను కోట నేను యూజ్ చేస్తున్నాను. కథ అనేది మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది, మనం చెప్పాలనుకున్న కథ ఏ కథ చదువుదాం ఏ కథ చదువుదాం అంటే అది అలాగే ఏడ్చింది. ఒక కథ ఎత్తుక్కుంటూ వచ్చింది, ఈ కథ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది, నేను వరుణ్ ఎత్తుక్కుంటూ వచ్చాను అన్నమాట. నౌ వి ఆర్ సిట్టింగ్ హియర్.
ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ ఒక క్వశ్చన్ ఉంది. అక్కడ మీరు సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో మీరు వాడిని ఏంటి ఆ బుల్లెట్స్ అండి, డమ్మీ బుల్లెట్స్, మనకు సినిమాలో డమ్మీ బుల్లెట్స్ పడతాయి, వాట్ టైప్ ఆఫ్ అమ్యునేషన్ ఏం వాడండి? అది డమ్మీ బుల్లెట్స్ అండి వాడింది అక్కడ కూడా, బట్ యు నో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ డమ్మీ. అంత ఎన్ని ఎన్ని పాల్చి అడగండి, సగం బడ్జెట్ దానికే అయింది. ఎన్ని కాల్చారా? నేను అడుక్కోవాల్సి వచ్చి నాకు ఇష్టం కాల్చడం కొన్ని ఇవ్వండి అని చెప్తే ఆడి ఆడు మాకు మెయిన్ హ్యాండిల్ చేసేవాడు ఉంటాడు కదా, మొమూసాన్ ఉండేవాడు, ఆడు కింగ్ సైజ్ లో ఉండి పెద్దగా ఆడు బుల్లెట్లు కావాలంటే ఎందుకు అని అడుగుతాడు, వేస్ట్ చేస్తా అండి ఇవ్వడాడు అంటే బడ్జెట్ కంట్రోల్ చేసి ఆడుకో బడ్జెట్ ఉంటుంది. అంటే బస్తాల్లో బుల్లెట్స్ వస్తాయి, బస్తాల్లో ఇప్పుడు ఒక 200 మంది సోల్జర్స్ ఉంటారండి, కొన్నిసార్లు 700 మంది కూడా చేస్తాం. ఇప్పుడు ఒకసారి వరుణ్ ది థామ్సన్ గన్ అండి, టామీ గన్ అండి, అది రియల్గా వాడింది దాని మీద. అది ఇప్పుడు వరుణ్ ఇట్లా ఒకసారి నొక్కాడంటే ఒక 20 బుల్లెట్ డడ్డ సబ్ మెషిన్ గన్ అన్నమాట. ఓకే, అలాంటి సబ్ మెషిన్ గన్స్ కొన్ని 100 వాడుతున్నాం అండి. అండ్ ఒక అందరికి బుల్లెట్ ఒక రోజే వరుణ్ 1500 అతని లెక్క 4000 అది నాకు తెలియకుండా కాల్చినాయి మరి. అది అది ఒక 2 తో 4000 కాల్చండి ఒక రోజు అండి, ఒక రోజు 1500 లెక్క అండి వరుంది. మీకు అంటే అతను లెక్క ఇవ్వాలన్నమాట, ఏదో అలా పై పై లెక్క అంతే తెలియదు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు అందులో స్నైపర్ గన్స్ ఉంటాయండి బేసికల్, మీరు చూస్తూ ఉంటే సినిమా ఇట్లా కొడతా ఉంటే బుల్లెట్స్ అని గర్రం తిరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఒక లాంగ్ షాట్ పెడితే దీపాలు చూస్తున్నట్టు ఉంటుందండి, బుల్లెట్స్ వెళ్తూ ఉంటాయండి. అండ్ ఒక ప్రతి గన్ మీద కొన్ని స్నైపర్ గన్స్ మీద ఇలా గీతలు గీస్తుండే. మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం ఈ ఈ గన్ ఎంతమందిని చంపు ఉంటుందో, ఆర్ ఈ గన్ ఎంతమందిని కాపాడు ఉంటుందో. ఎస్, ఇది ట్యాంకర్స్ అయి వాడారు కదా? అవునండి. అవి ఎట్లా కదా, ఒరిజినల్ ఒరిజినల్ ట్యాంకర్స్ అండి. ఒక ట్యాంక్ మనం చేయించాం, 2 ప్లాన్ చేసాం చేయిద్దాం అనుకుని, వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్ అన్నమాట. బట్ వి స్పెంట్ ఎ లాట్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, వీ హ్యావ్ టు, అదర్వైజ్ ఆ క్వాలిటీ అనేది తీసుకురావండి. ఏదో ఆషామాషి తీయటం వేరు, రెండు అట్ట ముక్కలు పెట్టి తీయటం వేరు, బట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద రియల్ వరల్డ్ అన్నమాట. ఆథెంటిసిటీ అంటారు, ఆథెంటిసిటీ. జార్జియన్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకున్నాం, అక్కడ మిలిటరీ వాళ్ళు హెల్ప్ తీసుకున్నాం. వాళ్ళు ఒక రెండు పంపించారు ట్యాంక్స్, 2 and 1, 4 ట్యాంకర్స్ మొత్తం బేసికల్గా. అవి వస్తూ ఉంటేనే ఇక్కడ నుంచి అంత దూరం ఉంటాయండి బేసికల్గా. ట్రైలర్లో చూపించారు కదా, మీదకి చాలా భయం వేసింది, పక్కన ఉండేవాళ్ళం కాదండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వి క్రియేటెడ్ వన్ లాంగ్ మిలిటరీ బోట్స్, ద సేమ్ టైం ఒక క్యానన్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్స్ ఉంటాయి ఆ క్యానన్స్, అవన్నీ మనం ట్రైలర్లో చూస్తూ ఉంటాయి, అది కొడతా ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. యాంటీ ట్యాంకర్ గన్స్, వికర్ మెషిన్ గన్స్, ఆ పిస్టల్స్, వెహికల్స్, ద జీప్స్ దే హ్యావ్, వాళ్ళు వెళ్ళిన ఆ ట్రక్స్, అవన్నీ బైక్స్, 43, 44, 45 వాడింది. అంటే వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేశారనేది తెలియదు, కానీ చాలా గొప్ప విషయం కదా, ఎక్స్ట్రాడినరీ. అది ఇప్పటికి పని చేయడం అనేది, మేము వాడే గన్స్ మీద డేట్లు ఉంటాయి అన్న, మంత్ కాదు ఇయర్ ఉంటుంది. ఇయర్ నాది 1939 or 1941 ఉండేది, 1941. ఓకే, ఆ బ్రిడ్జ్ ఉందండి, దానూరి బ్రిడ్జ్ అని, వేర్ ఎవర్ యూ వి షాట్ ఇస్ అ హ్యూజ్ బ్రిడ్జ్ అండి, అది 1918 కట్టిన బ్రిడ్జ్ అన్నమాట. అండ్ అంత పెద్ద బ్రిడ్జ్లో, అండ్ ద యాక్టర్స్ వాట్ హూమ్ వి ఫౌండ్ దేర్, కాస్టింగ్ అక్కడ చాలా ఇంపార్టెంట్. నేను నాకు ప్రజ్ఞా విషయం వచ్చినప్పటికి ఈ క్యారెక్టరు నాకు, నేను పర్సనల్ కామెంట్ ఏంటంటే, ఎప్పుడు హీరోయిన్స్ అనేవాళ్ళు చాలామంది వైపు క్వశ్చన్, ఎస్పెషల్లీ లేడీస్ వైపు ఒక క్వశ్చన్ ఉంది. హీరోయిన్స్ అనేవాళ్ళు ఓన్లీ డాల్స్, ఓన్లీ పాటకి మాత్రమే ఉంటారు, హీరో ఏడిపించడానికి మాత్రమే ఉంటారని. కానీ ఈ సినిమాలో ఇదే కాదు, మీ ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా హీరోయిన్ క్యారెక్టర్కి చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళకి ఎవరో కొంతమంది కామెంట్ చేస్తే చెప్పాలనిపించింది, లేదు కొంతమంది డైరెక్టర్లు, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ క్రిష్ అనే వ్యక్తి పిక్చర్లో హీరోయిన్కి కంపల్సరీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, కథ నడపడంలో ఆవిడ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుందని. సో మీరు కథ చెప్పినప్పుడు ఇంత మంచి క్యారెక్టరు హీరోయిన్ క్యారెక్టర్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో హీరోయిన్ క్యారెక్టర్ డిజైనింగ్లో మీరు ఏమని, అసలు అలాంటి ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకున్నారు, ఎలా అనుకున్నారు, తన్నే ఎందుకు అనుకున్నారు? సీతలేని రాముడు రాముడు కాదు ఈ సినిమాలో, తను సీత, హరిబాబు, గమ్యంలో జానక్ కావచ్చు, సరోజ వేదంలో కావచ్చు, దేవిక కృష్ణమంది జాతరలో కావచ్చు అన్నమాట. ద స్ట్రాంగ్ ఫోర్సెస్, నేను మా అమ్మని చూశాను, మా చెల్లెల్ని చూశాను, దట్స్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. మా అత్తగారు ఉన్నారన్నమాట, మా పిన్ని వాళ్ళు ఉన్నారు, మా కజిన్ ఒక చింటూ అని, తన ఒక అమ్మాయి ఉంది,
ఇప్పుడు ఒక లక్కీ అనే మా చెల్లి కూతురు అన్నమాట. ద వే మనకన్నా ఆర్ మగవాళ్ళ కన్నా అది కూడా ఒక కంచె, చిన్న కంచె అన్నమాట. ఎందుకు ప్రతి సినిమాలో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చూస్తుంటే ద స్ట్రాంగ్ చాలా బాగా క్యారెక్టర్స్ రాస్తారండి. ఒక కోట్ ఉంది దీని మీద అన్నమాట, ఎవరో చెప్పిందన్నమాట, నీ సినిమాలో హీరోయిన్ చేసే పని ఒక టేబుల్ ల్యాంప్ కూడా చేసింది అనుకో, అంటే బ్యూటీ ఇవ్వటం, ఓన్లీ డాల్, అది టేబుల్ ల్యాంప్ చేసింది అనుకో, స్క్రిప్ట్ మొత్తం చెత్తలో పడేసి కొత్తగా రాయాలి. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఇఫ్ దే థింక్ నో షీఈ్ జస్ట్ ఎ డాల్, యా షీఈ్ అ బ్యూటిఫుల్ డాల్, బట్ ఐ వాంట్ ఎ డాల్ విత్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్. ప్రతిసారి సరోజ కన్నా అందం ఎవరున్నారు, దేవి కన్నా అందం, జానక్ కన్నా అందం. నా తన క్యారెక్టర్ రాస్తున్నప్పుడు అండి, తన క్యారెక్టర్ రాస్తున్నప్పుడు షీ హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫీచర్ అండి, ఆమె రైట్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది, అట్నించి చూడండి ఒకసారి. సో తను రాస్తున్నప్పుడు కథ, ఈ అమ్మాయిని అంతకుముందు గబ్బర్ అప్పుడు చూడటం జరిగింది, తర్వాత బాంబేలో ఒకటి రెండు మూడు సార్లు కలవటం జరిగింది అన్నమాట. దాన్ని రాస్తున్నప్పుడు షీ కేమ్ ఇన్ టు మై మైండ్ బేసిక్గా, నేను అది అనుష్క కూడా చెప్పాను సరోజ అప్పుడు తన క్యారెక్టర్లో వచ్చిందని. ఇదంతా అడిగినప్పుడు వీడి ఏ స్మాల్ ఆడిషన్ ఫర్ హర్ చెప్పిన తర్వాత, వరుణ్ కూడా నేను నాకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్ నా హౌ టు వర్క్ విత్ మై యాక్టర్స్ అనేది, థ్యాంక్ఫుల్లీ దే బోత్ అండర్స్టూడ్ మీ అండ్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ. సో తను అనుకున్నప్పుడు ఏమంటే రాజీవ్ గారికి ఫోన్ చేసి చెప్పాను, రాజు ఈ అమ్మాయి ప్రజ్ఞ అని ఫొటోస్ చూశాడు బాగుంది, అండ్ హీ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ మై క్రియేటివ్ థింగ్ అండి, ఎవ్రీథింగ్ హీ లీవ్స్ యూఆర్ ద జడ్జ్, ఐఎమ్ ద జడ్జ్, బాగుందిరా గో అహెడ్. దెన్ వాళ్ళిద్దరూ కలిసింది కూడా మొదటి రోజు అంత సెట్ అండి, ఆ రోజు సీన్ కూడా ఫస్ట్ టైం వాళ్ళ సినిమాలో కలవటం, అండ్ షీ యూస్ టు ఆస్క్ మీ దట్ నైట్ బేసికల్లీ వీఆర్ డూయింగ్ డ్రెస్ రిహార్సల్, క్రిష్ వాట్ ఈస్ దిస్, యూ నెవర్ డిడ్ వర్క్ షాప్స్, ఐ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వర్క్ షాప్స్, దట్ టేక్స్ ఆఫ్ ద చార్మ్ ఫ్రమ్ దిస్, యూ నో వాట్ యు ఆర్ డూయింగ్, నో యూ వోంట్ బిహేవ్ ద లైక్ మై క్యారెక్టర్, ఐ నెవర్ మెట్ వరుణ్ నో మై కోస్టార్, నో వాట్ ఈస్ దిస్ అని, ఓకే యు నో వాట్స్ ద సీన్ టుమారో, యా ఫస్ట్ టైం యూఆర్ సీయింగ్ దిస్ మ్యాన్ ఈస్ కమింగ్ అండ్ యు ఆర్ కాల్ ఏ మిస్టర్, దట్స్ ద ఫస్ట్ టైం వాళ్ళకి పరిచయం వాళ్ళకి, అమ్మే మిస్టర్ అని తిరిగి, దట్స్ ద ఫస్ట్ అండ్ వరుణ్ ఇస్ ఆల్సో ఫస్ట్ షాట్, సో ఆ ఫీలింగ్ ఫోటో గురించి మీ పరిచయం చేసి ఉండరే, ఐ వాస్ వెరీ క్లియర్ ఆన్ దట్, అది కరెక్ట్, అది అన్న అవసరం లేదు బేసికల్గా, అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వర్క్ షాప్స్, పది రోజులు పెట్టి అన్ని చేస్తా బూట్ క్యాంప్, అతని బాడీ లాంగ్వేజ్ రావాలి, దెన్ హర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ నైస్, దట్స్ వాట్ ఐ రియలీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఇంకోటి వరుణ్ది కూడా, మనం ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వరుణ్ నేను అడిగాను, వరుణ్ కర్ర సౌండ్ నేర్చుకో వరుణ్ అని, తెలియకుండా నా మైండ్లో అది పడిందేమో తెలియదు, వరుణ్ కర్ర సౌండ్ నేర్చుకుని కర్ర సౌండ్ చేస్తా, నాకు వీడియో పంపించాడు, యు రిమెంబర్ ఐ థింక్, వీడియో పంపించాడు, పంపిస్తే నేను ఈ సినిమాలో కర్ర సాంగ్ ఫైట్ ఒకటి ఉంటుంది, అతను సైకిల్ ట్రైలర్లో ఉంటుంది, ఇలా పెట్టి ఇలా తీస్తాడనమాట, అది బేసికల్గా మంచి షాట్ అది యాక్చువల్గా, అదంతా రాసినప్పుడు తెలియకుండా మన సబ్ కాన్షియస్లీ యూ హ్యావ్ విల్ రిటర్న్ ఫర్ వీళ్ళిద్దరి కోసం మాత్రమే రాసిన కథ ఏమో, కథ వినగానే క్రిష్ ఇంకా డెవలప్ చేసే ఉద్దేశం ఇంకేం చేయకుండా ముట్టుకోకండి. చాలా మంది అడిగారండి వై యూఆర్ సో సీక్రెట్ ఇవన్నీ, నేను అప్పుడు చెప్తా ఆపాను, చాలా మంది ఎందుకు ఇది తీయటం, ఇది తీయచ్చు కదా, ఏదో డబ్బులు చేసుకోవచ్చు కదా, ఇట్స్ ఈజీ అండి బేసికల్గా, చాలా మంది అడుగు, అవునండి మీరు అడిగారు అప్పుడు మర్చిపోయాను, ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ ఫర్ మీ ఆర్ ఫర్ మై రైటర్, సాయిమాధవ్ గారికి ఒక చిన్న కథ రాయి జోక్స్ పెట్టిది రాయటం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్ అస్ ఫైట్స్, అండ్ ఐ రియల్లీ నేను క్లియర్గా చెప్పగలను, అది పది రాయగలను, ఇంత ఫాస్ట్ దిగలను, తీసేది ఈ సినిమా 56 డేస్లో ఫినిష్ చేసామండి బేసికల్గా, గబ్బర్ వచ్చి 63 డేస్, సో ఐ కెన్ మేక్ మనీ ఇఫ్ వీ రియల్లీ థాట్, ఒక చిన్న లవ్ స్టోరీ తీసుకొచ్చి కూడా చేయగలను బేసికల్, బట్ ఏదో చెప్పాలి, యూనో యూ హ్యావ్ టు లీవ్ ఎ లెగసీ, కొన్ని సంవత్సరాల తర్వాత నా చితి వెళ్ళేటప్పుడు బేసికల్గా దే హ్యావ్ టు టెల్ అబౌట్ గమ్యం, వేదం, కృష్ణమంది జద్గురం అండ్ కంచ, ప్రతి సినిమా గురించి మాట్లాడుకోవాలి, దట్ ఈస్ వెరీ క్లియర్. శాస్త్రి గారు ప్రతి పాట రాసేటప్పుడు ఆయనకు ఆ తప్పన ఉంటుందండి, ఇదే సినిమాలో మీరు వినబోతున్నాం మనం ఆడియోలో అన్నమాట, ఇందాక చెప్పినట్టు అంటే రేపటి శిశువుకి పట్టే ఆశల స్థన్యం, ఈరోజే ఇంకదు అందాం, నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం, రా ముందడిగేద్దాం అండ్ ఆయన అన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయండి బేసికల్గా, అట్ ద సేమ్ టైం ఆనంత ఆయనంత చిన్నపిల్లవాడు చిలిపివాడు కూడా ఉండడండి, ఇటు 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 అని చిటికలు ఎవరివో ఏమో, అటు 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 నడకలు ఎవరివో ఏమో, ఇలాంటివన్నీ అనేసరికి మనం అనే కథానికి మొదలైందో, అద్భుతమైన లవ్ సాంగ్స్ రాస్తారండి ఆయన బేసికల్గా. ఈ పాట ఈ సినిమా అయిన తర్వాత నా టీంలో ప్రతి ఒక్కళ్ళండి జ్ఞానశేఖర్ చెప్పిన తర్వాత, ద వే హీ డిడ్ హిస్ హోంవర్క్, ద వే హీ ప్రొజెక్టెడ్, తను వరుణ్ని డిజైన్ చేసింది బేసికల్గా జ్ఞానశేఖర్, తను ఎలా ఉండాలి ఏంటనేది, ప్రజ్ఞాని తను లుక్ అదంతా డిజైన్ చేసింది ఐశ్వర్యారెడ్డి గారు అన్నమాట, అండ్ సురేష్ ద ఆర్ట్ డైరెక్టర్,
సో ఎవ్రీబడి ఒకసారి కూర్చొని దీనికి కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకుంటా వెళ్ళేటప్పుడు వి స్టార్టెడ్ బిలీవింగ్ దట్ శ్రీకాంత్ అడ్డాలతోటి ఒక సినిమా చేసావు ముకుంద, ఇప్పుడు కంచె, ఇప్పుడు జరుగుతున్న అండర్ ప్రొడక్షన్లో లోఫర్ పూరి జగన్. సో ఈ ముగ్గురు డైరెక్టర్లతో శ్రీకాంత్ అడ్డాలతో ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? కృషి ఎలా ఉంది, ఎలా ఫీల్? అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ సినిమాకి నాకు కొంచెం ఏదో నేర్చుకుంటున్నాను కదా. అదే. సో ఫస్ట్ సినిమాలో శ్రీకాంత్ కొంచెం దగ్గర ఉండి ప్రతి దాంట్లో పట్టుకుని చేపట్టుకుని తీసుకెళ్తుండాడు. కృషికి వచ్చినప్పుడు కొంచెం నేను సినిమా అంటే ఇలా ఉంటుంది, షార్ట్ ఇలా తీస్తాను, యాంగిల్ ఇక్కడి నుంచి కొంచెం తెలుసుకున్నాను. అండ్ క్రిష్ కొంచెం, క్రిష్ శ్రీకాంత్ ఇద్దరు బాగా పర్టిక్యులర్ జరుగుతారు బాగా, మామూలుగా ఇద్దరు ఒక టేక్ 20 అలా చెప్పి నేనా సెకండ్ టేక్, సెకండ్ టేక్ ఎప్పుడు ఇచ్చా, థర్డ్ టేక్ ఎప్పుడు చెప్పు అంటే అది రావాలనుకో. సో అది అది తప్పదు కదా, అవును చేయాలి, మంచిది కూడా, అదే రిఫ్లెక్ట్, అదే బాగుంది, నాకు అదే అనిపించింది. దట్స్ నాట్ ఎ కంప్లైంట్. నో నో, జస్ట్ నో, ఇన్ మై కేస్ సర్, ఇట్ ఇస్ లక్కీ ఫర్ ద యాక్టర్ కృష్ణ. యాజ్ ఎన్ ఆర్టిస్ట్ గా చెప్తున్నాను, డైరెక్టర్ అన్నిసార్లు చెప్తున్నప్పుడు యాక్చువల్గా చాలా ఏంటి అనుకుంటాం, కానీ అది తర్వాత ఫ్యూచర్కి ఎంత ఉపయోగపడుతుంది అంటే అన్నిసార్లు ఓ డైరెక్టర్ని ఇలా ఇంప్రెస్ చేయాలి, ఇలా ఇంత బాగుంటే కానీ డైరెక్టర్ ఓకే చేయాలంటే ఆన్ స్క్రీన్ చూసేటప్పటికి ఎస్. ఇన్ జనరల్ నాకు వేరే ఇదే సార్ బేసికల్గా, నో సారీ టు డిఫర్ ఆన్ దట్. నా మూడు టేకుల తర్వాత రాబోతే అది రానట్టే, అంతే, అది కరెక్ట్. ఇదర్ ద డైలాగ్ హ్యాస్ టు చేంజ్, ద ఎమోషన్ ఈజ్ నాట్ రైట్. ఇఫ్ వరుణ్ కేసులో జనరల్గా అండి, నేను వరుణ్ కేసు కానీ ప్రజ్ఞా కేసు కానీ ఈశ్వర్ వాళ్ళ వైపు రుద్దాను బాగా అన్నమాట, బికాస్ నేను చేసి చూపించేవాడిని. వరుణ్కి అసలు చేసి చూపించలేదు, హీ అండర్స్టూడ్ ద క్యారెక్టర్, హీ గాట్ ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. వరుణ్ ఒకసారి జనరల్గా నేను తన బాడీ లాంగ్వేజ్ ఇది ఉంది, క్యారెక్టర్ రాసింది, తను ఒకసారి సీన్ చేసినప్పుడు నాకు జనరల్గా ఒకటి రెండు సార్లకే నచ్చేదండి. ఒక సీన్ చేస్తున్నామండి, తను ఒక చెప్తామన్నమాట, ఒక పాప చూసి పాల కోసం ఏడవలసింది ప్రాణం కోసం ఏడుస్తుంది అని ఒక డైలాగ్ ఒకటి ఉంటుందండి. బేసికల్గా వరుణ్ ఫస్ట్ టైం చేశాడు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్, వీ హ్యావ్ 10 మినిట్స్ టు డూ దట్ సీన్, బిగ్ సీన్ ఇన్ ద ఫిల్మ్. ఈ సినిమా 55-66 డేస్లో చేసామంటే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుందండి. ఇప్పటి వరకు నా చేతిలో ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా, నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెళ్ళితి. నేను చేస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చేస్తే నేను మోసుకెళ్తా, మన ఇద్దరిలో ఎవడి శవం ఎవడు తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది. వరుణ్ డిడ్ దిస్ టేక్ అండి, సినిమాలో చూడండి బేసికల్గా, ఆ వాటర్ పక్కన అన్నమాట ప్రీ క్లైమాక్స్లో తను చేస్తాడు, మొత్తం అయిపోయిందండి. ఇట్స్ ఏ 30s కాన్స్టెంట్గా ఉంటా ఉంటుంది, కాన్స్టెంట్ వెళ్తా వెళ్తూ ఉంటుంది, మొత్తం విన్నాను, ఐ క్లాప్డ్ మొత్తం అయిపోయిందా. చిన్న సింటాక్స్ డిఫరెన్స్ అండి తనకు వచ్చింది, ఇప్పుడు యుద్ధం చేస్తుంది నీ కోసమో నా కోసమో కాదు ఈశ్వర్, ఆ పాప కోసం, రేపటి కోసం. అతను ఫస్ట్ ఆ పాప కోసం రేపటి కోసం అక్కడ పడిందండి, నీ చెప్పలేదు. తర్వాత అయిపోయిన తర్వాత ఐ వాస్ సిట్టింగ్ దేర్, ఇలా పక్కన కూర్చున్నాను, ఏదో చేస్తాడు చిన్న, వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు, పెద్ద కొండ చిన్న కూర్చోవాలి, ఈ చిన్న లేపలు పెట్టుకొని చేస్తారు, 10 నిమిషాలు ఉంది, ఈయన చావగొడుతున్నాడు, వదిలేస్తే నేను కెమెరా పెట్టుకుని వెళ్ళిపోతాం కదా. నెక్స్ట్ చాలా సీన్లు ఉన్నాయి అండ్ అక్కడ 700 మంది వెయిట్ చేస్తారు, క్లైమాక్స్ అన్నమాట, 2 రోజులే ఉంది అక్కడ నుంచి జార్జియా నుంచి వచ్చేయాలి. ద వే హీ డిడ్, ఐ వాస్ దేర్ అయిపోయిన తర్వాత క్లాపింగ్. సో అతనికి పట్టిందంటే, నేను చెప్పేదంతా అక్కడే చెప్తానండి, దట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ సీన్స్, నో ఐ టోల్డ్ యూ దట్ డే ఇట్ సెల్ఫ్ అన్నమాట. వరుణ్ ఫీల్ ఖుష్ హో గయా బేసికల్లీ, నో వాస్ సినిమాలో కూడా అది కత్తెర పెట్టడానికి మనసు అప్పలేదు, ఎంటైర్ థింగ్ సేమ్ థింగ్. ఆ అమ్మాయిది ఒకటి ఉంటుందండి బేసికల్లీ, వర్షం పడుతూ ఉంటుంది, అన్న దగ్గరికి వెళ్ళి ఒక తెలియ కొంగు చాచి అడుగుతున్నా అన్నయ్య నా ప్రేమను నాకు ఇస్తావు అని ఒక సీన్ ఒకటి ఉంటుందండి. అండ్ షీ వాజ్ డూయింగ్, మేమందరం విరాదు అక్కడ, వరుణ్ ఒక గొప్ప డైలాగ్ అదంతా చేస్తూ ఉంటుందండి. ద వే నేను యాక్ట్ చేసి 2 సార్లు చూపించండి, దిస్ ఇస్ ద థింగ్. నేను జనరల్గా దే ఆర్ ఇన్ ద క్యారెక్టర్, నేను ఒకటో రోజు 2 రోజు వాళ్ళని సినిమా క్యారెక్టర్లోకి తీసుకెళ్ళపోతే ప్రతిరోజు నేను చేసి చూపిస్తున్నా అంటే వర్కౌట్ కాదండి. సో వరుణ్ కానీ తను కానీ దే ఆర్ కంప్లీట్లీ ఇన్ ద క్యారెక్టర్ అండ్ ద వే దే డిడ్ సర్పాస్డ్ వరుణ్ తప్ప దూపాటి హరిబాబు ఈ భూ ప్రపంచంలో లేడు, ఆ అమ్మాయి సీతాదేవి తప్ప ఎవరూ లేరు. నువ్వేంటరా ఆ కథ విన్నప్పుడు అది ఈ కథనే ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతానని నమ్మకం, సిన్స్ ఇస్ ఓన్లీ యువర్ సెకండ్ ఫిల్మ్ కదా, ఇవి విన్నప్పుడు నీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా, ఈజీగా చేయగలుగుతాననిపించిందా, లేదా నువ్వు ఎలాగ ఫీల్ అయ్యావు? ఇలాంటి గొప్ప సినిమాలో ఏమంటారు
ప్లే టు యాక్ట్ ఆర్ టు బీ పార్ట్ ఆఫ్. అక్కడ నేను డిసైడ్ అయిపోయింది చేద్దాను ఫస్ట్. ఒకసారి దూకేసిన తర్వాత చుట్టుపక్కల ఏముందో చూసుకున్నాను. దాని తర్వాత దాని ప్రకారంగా రోజుకి రోజు మోల్డ్ చేసుకుంటూ. బూట్ క్యాంప్లో నీకు ఎక్స్పీరియన్స్ అండి? నేను నిజంగా అంటే బూట్ క్యాంప్ పెద్ద ఎరగదీయలేదు అన్న. క్రిష్ ఫస్ట్ 3 weeks 4 weeks చేపిస్తానే నేను భయపడ్డా. సరే తెప్పించు, నేను చేస్తాను. ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ వల్ల క్రిష్ షూటింగ్లో ఉండడం, బిజీ ఉండడం వల్ల ఓ 2-1 week చేసాం. బేసిక్ జస్ట్ బాడీ లాంగ్వేజ్ వరకు కొంచెం సెల్యూట్ చేయడం, అలా కూర్చుని ఎట్లా మాట్లాడు, సోల్జర్ యాటిట్యూడ్, ఇలా కూర్చోడు సోల్జర్, ఇలా కూర్చోడు ఒక అపరేట్గా, అలా అన్ని మాట్లాడేటప్పుడు హ్యాండ్ జెస్చర్ ఎలా ఉంటుంది కొంచెం. సో మాకు ఆర్మీ ఆఫీసర్ వచ్చాడు, ఆయన ఎంత నేర్పించా నాకు తెలియదు, ఆయన చూసి మేము నేర్చుకున్నాం. ఆయన చెప్పలేదు కూడా కొన్ని, సో అవి కొంచెం కొంచెం పట్టుకున్నాం అంతే తీసుకుంది. అంటే వరుణ్లో దట్ మీరు చూస్తే ఈ ట్రైలర్ చూసినా కూడా మీ సినిమా సీన్స్ చూశారు, ఒక కాలేజ్ కుర్రోడు ఒక గమ్మత్తైన ఆ లుక్ అదంతా భలే ఉందండి. అవును, అది సోల్జర్ దగ్గర చూస్తే ఇద్దరు ఒకటేనా, ఒక మెచ్యూరిటీ, ఒక గాంభీర్యం, ద వేను ఇప్పుడు అది కష్టపడి చేసింది ఏం లేదు సార్. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ప్లాన్డ్, ఇలా చేద్దాం ఇలా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కట్ ప్రకాష్ దగ్గరికి, మేనే దగ్గరికి వెళ్ళటం దగ్గర నుంచి దాని ఈ 2 variations అతను పోర్ట్రేట్ చేయగలిగాడండి. అండ్ ఆ లుక్ అతను తీసుకురాగలిగాడు అనమాట. అండ్ మీ అబ్బాయి అని చెప్పడం కాదు, హీఈస్ అ రియల్ బోర్న్ ఆర్టిస్ట్, బోర్న్ స్టార్ యాక్చువల్లీ. కరెక్ట్గా దొరికాడు అనమాట మాకు అన్నమాట. May 10, 1944 ప్రియమైన సీత గారికి దూపాటి హరిబాబు రాయినది ఉభయకుషిలో పరి. ఇక్కడ అందరూ నా అలాగే ఉన్నారు, ప్రతి బతుకులో సీత గారు ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. ప్రజ్ఞా, యూ టెల్ మీ యువర్ ట్రావెల్ అబౌట్ ఒక ప్రీ ఇండిపెండెన్స్లో ఒక ఫిమేల్ ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ నేను చేయగలుగుతానన్న నమ్మకం మీకు వచ్చిందా? ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ యు నో, అండ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ క్రిష్, ఐ థింక్ హాఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. హీ ఇస్ సో ప్యాషనెట్ అబౌట్ ద స్టోరీ అండ్ హీ ఇస్ సో ప్యాషనెట్ అబౌట్ ఎవ్రీ సీన్. ఎవ్రీ టైమ్ హీ హస్ టు నరేట్ అ సీన్ టు మీ, ఐ హస్ టు క్రై. There's a beautiful love scene also, sir. Yeah. I'll say beautiful love scene, but then she'll cry. Wow, this is so good. So he is so amazing. I think the team was so good that we all, I think, kept inspiring each other. So we were actually, I think, transported to a different time zone. Yes. And I remember getting a call from my father one day during lunchtime, and he's asking me in English, "Hi, beta, how are you?" And I couldn't understand. I was so much in the character. Yeah. I was like, how's this person speaking to me in English? It took me 30 seconds to really register, oh, this is my father in real life in 2015. Yeah. I am not like, say, 75 years ago. So, you know, I think I never doubted myself. Obviously, there are some days when you're not so good and you have to work very hard. And he is a taskmaster, as I think a lot of people know. So, you know, you will have to work really hard many times to get the best. But then it was an amazing journey and very, very exciting. What about your homework for this character? My homework was, I had seen a lot of like, you know, old time films, yeah, like English classics, a lot of old Hindi films also. But then, yes, you know, he had told me that, Pragya, I don't want you to come with a planned set of mind, you know. I don't want you to be organized. I don't want you to know everything. Be natural. Just trust me. Know your lines, know the scene, and then leave everything up to him. Because, you know, he's, I think he's a very organic kind of a director. Yes. He wants everything very natural, very real, very believable. There you can't try to act. And he has his small tricks also, which I'm sure he used it on me also a few times. గట్టి అరిసి ఏదో మాట్లాడి వరుణ్ నేను కనుగొట్టి పక్కెళ్ళిపోతాను. And I went and I shouted on her. And Varun was little shocked on anything, Varun. And like, you know, and after the scene, he would come to me. Sorry, that's why I scolded you. Oh, that's why I did that to you. I'm like, oh. And she falls for every time. Every time. And I know he'll do something like that. I know how he gets the work out of his actors.
But I will still fall for it each time. And I'm like looking at the camera, I'm saying something, and suddenly some voice, and that's what they wanted. So, you know, I think it was just amazing. Pragya, ఇంకొక విషయం ఏంటంటే క్రిష్ చాలా బెటర్. చాలా తక్కువసార్లు అరిచింటాడు బహుశా. One or two times. I never shout, sir. That is for just for the get that. Character కోసం. మాకు భారతి రాజా గారు డైరెక్టర్ ఉన్నారు. Great director. అండ్ బాలచంద్ర గారు. వాళ్ళు ఎలా తిడతారంటే ఆర్టిస్ట్ని, సమ్ టైమ్స్ ఆర్టిస్టులు ఏదో జీవితం ఎందుకు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ని బాలచంద్ర గారు తిట్టిన తిట్లకి రజనీకాంత్ గారు ఏడుస్తూ వెళ్ళిపోదాం అనుకుంటే, లేదు అది నీకు బ్లెస్సింగ్ అయితే పెద్ద అయినా బాగా చేయిస్తాడని. అదే బాలచంద్ర గారు సేమ్ ఫిల్మ్ తెలుగులో రీమేక్ చేస్తూ అన్నయ్య గారిని కూడా అక్కడే తిట్టారు. చాలా పెద్ద సీన్ కన్సీవ్ చేశారు ఒకటే షాట్. రేవతి గారు చెప్పారు, చెప్పారా రేవతి గారు అక్కడ కూడా మళ్ళీ బాలచంద్ర గారు డైరెక్షన్ అన్నయ్య గారు చేశారు, చిరంజీవి గారు అక్కడ కూడా తిట్టారు. అంటే అల్టిమేట్గా ప్రాడక్ట్ రావడం కోసం వాళ్ళు పడే తప్పని, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడతారో మనం వాళ్ళని వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో కనీసం ఒక 60% వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. భారత దగ్గర కొడతారు యాక్చువల్లీ, కొట్టి ఏడిస్తే ఆ షార్ట్ రెడీ అంటాడు ఆయన. ఇది కూడా మనోరి కదే, అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు. సో క్రిష్, మీరు కృష్ణ వందే జగద్గురువు ముందు గమ్యం, తర్వాత వేదం చేశారు. వేదం తప్పుడు మీ రైటర్ ఎవరైనా, పాపులర్ రైటర్ అయినా? మన గమ్యం గంధం నాగరాజు గారు. నాగరాజు గారు. వేదం నేనే రాశాను. ఇప్పుడు కృష్ణ వందే జగద్గురువు సాయిమాధవ్ గారు. సాయిమాధవ్ రాశారు. సో సాయిమాధవ్ యొక్క వర్క్ గురించి, ఎందుకంటే నేను ఒక డైలాగ్ ఒకటి నన్ను మొన్న మీ దాంట్లో వీడి వరుణ్ డైలాగు, పాల కోసం ఏడవలసిన వయసులో అది ప్రాణం కోసం ఏడుస్తున్నాను, ఆ మాట చాలా టచ్ చేసింది. సో ఇలాంటి రావడానికి మీరు ఎంతవరకు ఇస్తారు రైటర్కి, అతను ఎంతవరకు మీకు తిరిగి మీరు ఇచ్చిన దాన్ని తను ఎలా యాడ్ చేస్తాడు సాయి? అయితే సాయి మీరు ఇచ్చింది ఇచ్చినట్టు రాస్తాడా, అది తనది తనది కూడా తన మార్క్ వేసి మీకు చూపిస్తారా? ఎట్లా ఇచ్చింది ఇచ్చినట్టు రాసే అతను సాయి కాడండి ఇప్పుడు. అంతేగా టాలీవుడ్లో ఇప్పుడు ఉన్న రైటర్స్లో గొప్ప రైటర్ సాయి మాధవ్ అండి. నేను గమ్యం గంధం నాగరాజు గారు, కీర్తి శేషులు ఆయనతో పనిచేశాను. మరి గ్రేట్ రైటర్, చాలా గొప్పగా చెప్పారు చాలా మంది. గ్రేట్ రైటర్, ఆ స్థాయి రైటర్ దొరక్క. ఇప్పుడు చాలామంది ఉన్న రచయితలు కోపం రావచ్చు బేసికల్గా. చాలా గొప్ప రైటర్స్ ఉన్నారు, బట్ నాకు కావలసిన ఆ టింజ్, చిన్న టింజ్ రాసే ఆ స్థాయి రైటర్ దొరక్క. ఒక భగవద్గీత నుంచి బ్లాక్ టికెట్ వరకు రాయగలిగిన, బ్లాక్ టికెట్ గురించి రాయగలిగిన ఒక రైటర్ దొరక్క వేదం నాకు నేను రాసుకోవాల్సి వచ్చింది. సాయిమాధవ్ గారు వేదం చివరిలో పరిచయం అయ్యారు. బాధపడ్డాను, అయ్యో మీరు తెలుసుంటే నా ఈ కష్టం ఎందుకండి, హ్యాపీగా మీరు రాసేవాళ్ళు కదా. సాయిమాధవ్ ఒక సీన్ని మనం ఒకలాగా చూస్తామండి, ద వే హీ సీస్. ఈ సినిమాలో జనరల్గా స్క్రీన్ ప్లేలో, కథలో స్క్రీన్ ప్లే మొత్తం నాది ఉంటుందండి. ఒక సీను నేను బాగా కన్సీవ్ చేశాను అనుకుని హరి సీతకి తాళి కట్టే సీన్ ఉంటుందండి. ఆ సీన్ ఐ థాట్ ఐ డిడ్ ద బెస్ట్. ఆ డైలాగ్స్ వరకు రాయటమే కదా, ప్రతిసారి ఆయన డైలాగ్స్ రాస్తారు. ఈ సీన్లో ఆ సీన్ నేను మొత్తం రాసిందని చిన్న కన్సీవ్ చేసింది. కొలపుడి మారుతీరావు గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి, షావుకర్ జనక్ గారి క్యారెక్టర్ అన్నమాట. ఆయన ఒక దానికి ఇచ్చిన ఒక అర్థం వేరేగా ఉందండి. అట్ ద సేమ్ టైం ఆయన ఒక డైలాగ్ రాస్తారండి, ఎవరో ఒక వ్యక్తి అమ్మవాళ్ళ తాతగారు గొల్లపురి గారిని అడుగుతారు, మీ వాడు భయపడి అక్కడికో పారిపోయి, ఇతను కనపడ్డు ఊర్లో కనపట్లేదు ఏంటంటే, మీ వాడు భయపడి అక్కడ పారిపోయి ఉంటాడు లేవయ్యా అని. వాడికి భయం అనేది లేదు బాబు, వాడికి భయం అనేది ఉంటే నాకు కాస్త ధైర్యం ఉండేది అంటాడు అన్నమాట ఆయన. చూడు దాన్ని అంత అద్భుతంగా మాటలు పొందికండి అది. ఆయన ఆయన శాస్త్రి గారు లిరిక్స్ ఎంత గొప్పగా రాస్తారు. శాస్త్రి గారు ఇప్పుడు సాయిమాధవ్ రాసే ప్రతి, ఇప్పుడు ఇందా చెప్పాను కదండి ఈ విషయాల విషయంలో అని ఒక పెద్ద డైలాగ్స్ ఉంటాయి వారిని, ప్రతి డైలాగు సాయిమాధవ్ చెక్కినట్టు చెక్కారండి. ఐఎమ్ సో బ్లెస్డ్. సినిమాలో డైలాగ్స్ 90% సాయిమాధవ్ గారే అండి, 10% రారా పోరా అనేది కూడా డైలాగులు అయితే అయినావండి, అది అంత గొప్పగా రాస్తారండి ఆయన. సో కృష్ణ, యాక్చువల్గా ఈ టోటల్ ఇప్పుడు సినిమాని మేమే ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్గా మ్యూజిక్ వర్క్ వస్తే దీంట్లో మీరు ఏటే ఎలాంటి ప్రజెంటేషన్ ఇద్దామని మీరు, అంటే ఓల్డ్ పాత రోజుల్లో అంటే 40స్కి ముందు ఎలాంటి మ్యూజిక్ ఉండేది, అలాంటి అథెంటిక్గా మీరు అనుకుని చేశారా, లేకపోతే మామూలుగా ర్యాండమ్గా చేద్దాం, ఎట్లాగ దాన్ని మీరు డిజైన్ చేశారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. బేసికల్గా ఈ రోజుకి నచ్చుతూ ఉండాలి, ఆ రోజుల్ని ప్రతిబింబిస్తూ ఉండాలి. చిరంతన్ భట్ గబ్బర్ సినిమాకి చేశారండి ఆయన, తేరీ మేరీ కహాని ఎంత పెద్ద హిట్ అయింది అందరికీ తెలుసు.
సో ఆయనకి చెప్పినప్పుడు చాలా ప్రతిసారి కంపోజ్ చేసిన ప్రతిసారి అండి ఒక చిన్న భయం ఉండేది. అప్పటిలోగా ప్రతిభం ఇప్పటికి నచ్చేటట్టే చేసామండి సాంగ్స్. ఇట్స్ దే ఆర్ వెరీ కమర్షియల్ సాంగ్స్. ఇందులో శంకర మహాదేవన్ గారు పాడిన ఒక ఫోక్ సాంగ్ ఉంటుందండి, ఊరు ఏరయ్యింది అని. దెన్ ఇటు 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 అని చిటికల ఎవరు అని ఒక చిన్న లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది, చిన్న డ్యూయెట్ అన్నమాట. దాని తర్వాత ఒక అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ నిజమే నేను నమ్మని, దాని తర్వాత భగభగమని మండే మంటలు ఏకాంతి కోసం అనేది బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి వస్తూ ఉంటుంది. దాని చివరిలో మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ విద్వేషం దేశ పాలించే దేశం ఉంటుందా అనమాట. వీటన్నిటిని చేస్తున్నప్పుడు ఆ చాలా పాత ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం జరిగింది, ఇవన్నీ జరిగినా కానీ ఇప్పటికి బాగా నచ్చేటట్టు చేస్తూ అప్పట్లాగా చేయాలండి. ఇది ఒకసారి అంటే బాగా నచ్చిద్దండి, రెండు సార్లు అంటే ఇంకిపోద్దండి, మూడు నాలుగు సార్లు అంటే ఎడిక్ట్ అవుతామండి ఈ పాటలు. సో ఈ సాంగ్స్ చేసిన తర్వాత ద కొరియోగ్రఫీ వైజ్ నా బృందా మాస్టర్ ఈ నా సినిమాలో ఒక టెక్నీషియన్ శాస్త్రి గారు అన్ని పాటలు రాశారు, ఆయన మాత్రమే రాయగలరు. బృందా మేడం అన్ని పాటలు కొరియోగ్రాఫ్ చేశారండి, అండ్ చిరంతన్ అన్ని పాటలు కంపోజ్ చేశారండి. వాళ్ళు ప్రతి కథని ఈ ఆల్బంలో కూడా చూస్తే ఒకటి నుంచి ఐదు వరకు సినిమాలో చాడర్ అదేనండి. అంతే నేను మేము ఆలోచించలేదు ఈ సినిమా ఈ పాట బాగుంది ముందే ఇవ్వాలి కాదు, అన్ని పాటలు బాగున్నాయి అదే ఆర్డర్లో వచ్చిందండి. అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ ఏనా? నో అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ అ వెరీ కమర్షియల్ సాంగ్ అండి బేసికల్గా. ఒక సిచ్యువేషన్ వల్ల ఉద్భవిస్తుంది కానీ ఒక ఈ ఈ ఊరు ఏరైంది సాంగ్ ఇస్ ఎ పెప్పి మాస్ నెంబర్ బేసికల్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ సాంగ్ అండి, ఒక దేవుడి బ్రహ్మోత్సవంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక ఇస్తే రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉందండి. సిచ్యువేషన్ సాంగ్ అంటే భగభగ అనేది ఒకటే సిచ్యువేషన్ సాంగ్ అండి, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ కమర్షియల్ నెంబర్స్ అండి. అంటే నాకు ఈ పదాలు అర్థం కావు సిచ్యువేషన్ సాంగ్ అంటే. ఇమాజిన్ ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఎలా ఉంటుంది నేను చెప్తాను, నాకు నాకున్నాయి సిచ్యువేషన్ సాంగ్ హీరో హీరోయిన్ల కళ్ళలో కళ్ళు పెట్టి చేసుకుంటారు, కట్ చేసి సాంగ్ పాడతారు. చాలాసార్లు అది లైక్ చేయొచ్చు కానీ నాకు ఎప్పుడు కూడా నేను యాజ్ అన్ ఆడియన్గా నా వరకు నేను ఆడియన్గా చూస్తున్నప్పుడు అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి పాడే కంటే కూడా సహజంగా అక్కడ మాట్లాడుకుంటూ ఏదో ఒక సాంగ్ వస్తే దానికి ఎక్కువ కనెక్ట్ అవుతాను నేను. సో అదే అదింట్లో అడిగాను. అది అది కంపల్సరీ అండి. అంటే మీరు చేసినవన్నీ అట్లా ఇమాజినేషన్ కదని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ పాట అండి. ఫర్ మీ సాంగ్ ఈజ్ నథింగ్ బట్ లిరిక్ టోల్డ్ మ్యూజిక్ అండి. అందులో అద్భుతమైన లిరిక్ ఉండాలి, దాన్ని కథ భావం చెప్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. థ్యాంక్స్ టు శాస్త్రి గారు అండ్ చిరంతన్ భట్, వీ హ్యావ్ ఎ గ్రేట్ ఆల్బమ్. ఒక గంటలో అది మనం చూడబోతా ఉన్నాం. అండ్ మోర్ దాన్ దట్, ఈ రెండింటికన్నా ఒక సాంగ్ మధ్యలో ఫస్ట్ ఇటు ఇటు సాంగ్ మధ్యలో వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారండి. సాంగ్ వస్తూ ఉంటుంది, ఈ లైఫ్లో కూర్చొని వీళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అందమైన ప్రక్రియ చేస్తాం, ఐ హోప్ నా ఆడియన్స్ విల్ లైక్ ఇట్. వాట్ అబౌట్ క్లైమాక్స్లో నేను విన్నాను క్లైమాక్స్లో ఒక సాంగ్ని బేస్ చేసి అవునండి అది దట్స్ ద బెస్ట్ సాంగ్. నా ఆడియో ఫంక్షన్కి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ సాంగ్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను అండి. ఒక్క సాంగ్ అండి, అందులో నీకు తెలియనిదా నేస్తామా చెంత చరణ్ అనే పంతమా అని విజయప్రకాష్ కీర్తి సగాతి పాడిందండి. ఇట్స్ అ గ్రేట్ సాంగ్. శాస్త్రి గారు అందులో రాస్తారండి, ప్రేమని మించిన ప్రేమను మించిన బ్రహ్మాస్త్రమే అంటే న్యూక్లియర్ బాంబ్ కానీ అటామిక్ బాంబ్ వరల్డ్ వార్ టూ లేసింది. ఆయు పోస్తుందా ఆయుధం ఏదైనా, రాకాసి మూకలుగా మార్చద పిడివాదం, ఏ రాబందుల రెక్కల సడి ఈ జీవన వేదం అనేది. ఇది ఇక్కడ చూస్తామంటే ఒక రకంగా ఉంటుంది, ప్రతి పదం ఒక విధంగా ఉంటుందండి. సినిమాలో చూస్తున్నప్పుడు ఒక హెవీనెస్ వచ్చి ఒక్కసారి హిట్ అయినట్టు ఉంటుందండి. అండ్ దిస్ ఇస్ ద సాంగ్ ఐఎమ్ వెయిటింగ్ ను ఒక ఆడియన్స్కి ఇవ్వాలనేది వెయిట్ చేస్తున్న సాంగ్ అండి. క్లైమాక్స్ అనేది చాలామంది నాకు నా సాంగ్తో కంటే మామూలుగా ఒక మంచి ఆర్ఆర్ తోటి ఒక కథ నడుపుతారు కదా, మీరు సాంగ్ పెట్టడానికి కారణం ఏంటి? ప్రక్రియ అండి బేసికల్గా. అక్కడ ఇట్ వాస్ డిమాండింగ్ ఫర్ ఇట్. అంటే క్లైమాక్స్ మొత్తం కాదు బేసికల్ కదా, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్. సో పాట పెట్టేది అక్కడ పెట్టే ఉద్దేశం హీరో భావాలని బేసికల్. ఇట్స్ గ్రేట్ వార్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దట్ ద సాంగ్ ఈస్ హ్యాపెనింగ్ అండి. అది దాని ఫస్ట్ రెండు విద్వేషం పాలించే దేశం ఉంటుందా? చాలామంది విద్వేషించే వాళ్ళు దూషించే వాళ్ళు పరిపాలించే దేశం ఉంటుందా? హిట్లర్ కావచ్చు ముసోలిని కావచ్చు. విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? డిస్ట్రక్షన్ అన్నమాట. ఉండుంటే అది మనిషిదై ఉంటుందా? అడిగావా భూగోళమా, నువ్వు చూసావా ఓ కాలమా అనేది ఒక అది వస్తున్నప్పుడు మనకు ఒక నాకు నాకు ఆ ప్రక్రియ ఇష్టం అండి బేసికల్గా. గమ్యంలో ఎంతవరకు ఎంత కొరకు అనేది ప్రీ క్లైమాక్స్లో ఒకసారి వస్తే ద ఎంటైర్ సినిమాని సమ్మరైజ్ చేసి ఇట్ విల్ గివ్ ఏ న్యూ మీనింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. కృష్ణమందే జగద్గురులో కూడా కావచ్చు, వేదంలో మళ్ళీ పుట్టని నాలో మనిషిని అని ప్రీ క్లైమాక్స్లో అంత గొప్ప పాట ఇది. ప్రతి సినిమాలో యాక్షన్ ఉంటుంది. అసలు ఈ సినిమా యాక్షన్ అనకూడదు, యాక్చువల్గా వారే ఉంది. ప్రతి సినిమాలో ఇద్దరు హీరో విలన్ కొట్టుకోవటం, అయితే విలన్ మనుషులు గోండాలను కొట్టడం కానీ యాక్చువల్గా
ఒక వారే తీసాను ఎలా వచ్చింది అని అడగను. కానీ యాక్షన్ వచ్చేటప్పుడు మీరు యాక్షన్ వరకు వస్తే ఫైట్ మాస్టర్కి మీరు నాకు ఇలా ఉండాలి అనో, లేకపోతే ఇప్పుడు రేపు మొన్న చేసిన కోరియోగ్రాఫ్ చేశారు మీరు, ముందు మీరు డిజైన్ చేస్తారా ఎట్లాంటి కావాలంటే యూ టోటల్గా వాళ్ళ మీద డిపెండ్ అవుతారా మీరు? లేదు లేదండి, నో, దిస్ ఇస్ ప్రాపర్లీ రిటర్న్ యాజ్ స్క్రిప్ట్ అండి. ఇదే కదండి ఫస్ట్ నుంచి వేదంలో కూడా వెనక అన్నీ జరిగేది కూడా రాసుకునేవాడండి. ఇదైతే ఈ సినిమాలో ఫస్ట్ వరుణ్ ఇక్కడ నుంచి వచ్చాడు, ఇక్కడ సెల్యూట్ చేశారు, ఇతను ఇక్కడ పరిగెడుతున్నారు, ఇతను ట్రెంచ్లో దూకాడు, ప్రతిదీ మా ఇద్దరు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండేది. ద సేమ్ టైం స్టంట్ కోఆర్డినేటర్ డేవిడ్, మేము జార్జ్ వెళ్ళిన ఫస్ట్ డే నీ హెయిర్ కట్, నేను 2-3 డేస్ లేట్కి వెళ్ళాను, వీళ్ళు ఫస్ట్ ముందే వెళ్ళారు. వాడు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మా డేవిడ్ డేవిడ్, హిస్ నేమ్ ఇస్ డేవిడ్, డేవిడ్ అబాక్. వాడికి సీక్వెన్స్ చెప్తే ఇలా బ్రిటిషర్స్ క్యాంప్కి జర్మన్స్ అటాక్ చేస్తారు, అండ్ నీట్గా ఒకటికి హరి అని పెడతారు పేరు, నా క్యారెక్టర్ హరిబాబు, ఒకటి ఈశ్వర్ అని పెడతారు, శ్రీనివాస అవసరాల క్యారెక్టర్ తన పేరు, చిన్న మార్కింగ్స్ పెట్టి మొత్తం కంపోజ్ చేసి వీడియో తీసి పెడతాడు ముందే, ఎవ్రీథింగ్ స్టార్ట్ టు లాస్ట్. ఇప్పుడు వెళ్ళంగానే బేసికల్గా నేను ఇట్ ఎంటైర్ టీమ్ అండి, ఇట్స్ హ్యూజ్, వెళ్ళంగానే ఒక ఇంత రౌండ్ టేబుల్లో కూర్చున్న వాళ్ళు, దెన్ వీ యూస్ టు గో టు ద లొకేషన్, అక్కడ నుంచి మీ అండ్ మై ఎస్టిమేటర్స్ వీ హ్యావ్ టు షో ఇక్కడ హీరో వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ వస్తున్నాడు అని వాళ్ళన్నీ మొత్తం రికార్డ్ చేస్తారు. అయిపోయిన తర్వాత దెన్ స్టంట్ కోఆర్డినేటర్స్ వచ్చి వాళ్ళు మొత్తం ప్రాక్టీస్ చేస్తారు, వాట్ ఎవర్ అంత ఎవ్రీథింగ్ ఇస్ స్క్రిప్ట్, ప్రతిదీ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ టూ అండ్ వీ హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ ఫాలో దట్, లేకపోతే ఇది చాలా చేయడం కష్టం అండి. అండ్ వీ డోంట్ హ్యావ్ ఏ ఫైట్ మాస్టర్ ఫర్ దిస్, వీ హ్యావ్ స్టంట్ కోఆర్డినేటర్స్, దీన్ని ఒక స్క్రిప్ట్ పరంగా ఒక వార్ని ఇలా ఆవిష్కరించడం జరిగింది. మీరు నాకు కథ చెప్పినప్పుడు నాకు ఒక విజన్ ఉంది, ఓ ఎలా వస్తుంది, నేను ఎక్స్ట్రాడినరీ ఊహించుకోగానే ఓ నాకైతే ఇలా కనపడుతుంది సినిమా అని నాకు చూపించారు, నేను అదే ఊహించాను, మీరు అదే చూపించారా నాకు, చూపించబోతున్నారా? ఈ సినిమాని తీసిన తర్వాత నేను నా విజువల్ ఏదైతే ఉందో, నా మస్తిష్కంలో ఏ విజువల్ అయితే ఉందో దాన్ని మించి ఒక 10% అచీవ్ చేయగలిగాను. ఓకే ఓకే, థ్యాంక్స్ టు అందరూ, యాక్టింగ్ వైజ్ వాళ్ళు కానీ, జ్ఞానశేఖర్ అండి, ఇట్స్ గిఫ్ట్ టు మీ, నో సూపర్ సో ద సీ ద ఎక్స్ప్రెషన్ జ్ఞానశేఖర్ ఆసమ్, బేసికలీ బీయింగ్ మై ప్రొడ్యూసర్ జ్ఞానశేఖర్ సురేష్ ద, ఇందులో ఉన్న ఫస్ట్ రోజు చేసింది మెడ్రాస్ కల్చరల్ క్లబ్ అని సెట్ చేసామండి. ఆ రోజు సెట్లోకి వెళ్ళంగానే ఐ రిమెంబర్ నేను వర్కింగ్ స్టిల్ చూస్తే ఆపుకోలేక నేను ట్వీట్ చేశానండి, నవ్వుతా ఉన్నాను ఆ రోజు అమ్మాట, ఐ వాస్ లివింగ్ ఇన్ దట్ రెట్రో పీరియడ్. అవునండి, అక్కడ లోపల వరుణ్ ఒక అమ్మాయి బర్త్డే కేక్ కట్ చేయడానికి ఒక అగ్గిపల్లి వెలిగిస్తారండి, ఆ అగ్గిపెట్టు మీద కూడా మీరు చూస్తారు సినిమాలో ఆ విక్టోరియా క్వీన్ బొమ్మ వేసి ఉంటుంది వెనక్కి కూడా, అంత డీటెయిల్గా తీసుకొని చేసిందండి. అవన్నీ నా ఆ డీటెయిల్ మనం రాస్తున్నప్పుడు రాదు, బట్ ద వే ప్రతిసారి అండి అందరికీ ప్యాషన్ ఉంటుంది, నాలాగా ఇక్కడున్న ప్రతి డైరెక్టర్కి ప్రతి హీరోకి మనందరికీ ప్యాషన్ ఉంటుంది, మనకు కావాల్సింది ఒక కథ, ఒక నేపథ్యం. వీఆర్ లక్కీ దట్ వీ గాట్ దిస్ స్టోరీ అండ్ వీ గాట్ దిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ మోర్ దెన్ దట్ వీఆర్ లక్కీ ఎనఫ్ టు అండర్స్టాండ్. ఇది మళ్ళీ రెండోసారి ఈ సినిమా చేయగలం అంటే నాకు తెలియదండి, అది అది ఎవ్రీథింగ్ యూనో ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ యూనో. ఐ డోంట్ నో ఇప్పుడు ఇంతమంది దర్శకులు కథకులు ఉంటే నాకు దొరికింది అవకాశం, ఆ కథ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. నౌ ఐఎమ్ బీయింగ్ ద వెహికల్ టు టెల్ దిస్ స్టోరీ టు ద ఆడియన్స్ అండి. సో వీఆర్ వెరీ లక్కీ, ఈ సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా తీసామండి. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించిందో. ఈ సినిమాలో వరుణ్ ఎక్కడా రోప్స్ కట్టుకోలేదండి, గొప్ప చోటలేదమ్మ. ఆ ఆదిన్సిటీ తను మీరు మన ట్రైలర్లో ఎండ్లో పై నుంచి దిగి అతను చూస్తూ ఉంటాడు, రోప్ కడితే అది రోప్లాగే ఇచ్చిందండి, పై నుంచి డ్రైన్ దిగుతూ ఉంటాడన్నమాట, డజంట్ వాంట్ టు కింద, అసలు అంత ఉంది ఇది ఎలా చేయాలి, నో వీ ప్లాన్డ్ ఇట్ బేసికలీ అండ్ వీ ప్రాక్టీస్డ్ 4-5 సార్లు చేసి, ఇట్స్ నాట్ అన్ ఈజీ. పైనెక్కి క్రిష్ దూకేమంటావా దూకేమంటావా, హీస్ గెటింగ్, క్రిష్ నువ్వు ధైర్యం చెబుతా ఉండు అని ఆ పైకి ఎక్కటానికండి, నిత్య అక్కడ పైకి ఎక్కడా మెల్టు, అదంతా రూయిన్డ్ ప్లేస్ అన్నమాట, ఆ అపార్ట్మెంట్ అన్నీ బాంబే రష్యన్స్ అన్నమాట. దానికి మేము లోపల అటకలేసుకుని వెళ్ళి ఒక రూమ్లో అండి, పైన అంతా ఉంది, ఈ గోడ ఉంది, కింద ఏం లేదు అపార్ట్మెంట్ వచ్చిన దాని మీద మేము నించున్నాం, కెమెరా పెట్టి బాబా లైట్ వెయిట్ వాళ్ళిద్దరుండి
నేను నడిచినా కూడా అది ఊరు కూలిపోద్ది ఉన్నది. చాలా డెలికేట్ ఉంటాను మొత్తం. దెన్ కట్టడాలని అక్కడే షూట్ చేయాలి మనం కథ ప్రకారం. వరుణ్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పైన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పైన 20 అడుగులు ఉంటుందండి పైన ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి అక్కడ దూకాలి. 4 కెమెరాస్ 3 కెమెరాస్ ఆ రోజు ఇక్కడ ఒకటి కింద ఒకటి పక్కన ఒకటి రెడీగా పెట్టుకున్నాం సార్ బేసికల్గా. ఈ సెటప్కి ఇక్కడ చేయటానికి బేసికల్ ఈ సెటప్ అతను మొత్తం దూకిన తర్వాత ఆ రోజు నువ్వు ద వే వీ ఫినిష్ ద షార్ట్ అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ షూట్. ఏ రోజు అంత ఫిజికల్ పెయిన్ హీ వాస్ గోయింగ్ త్రూ. ఇట్స్ నాట్ దట్ ఈజీ మెంటల్గా ఫిజికల్గా వీఆర్ ఎగ్జాస్టెడ్. అక్కడ జార్జియాలో 56 రోజులు చేసామంటే అది ఒక అదృష్టం ఏంటంటే పొద్దున 7 నుంచి లైట్ 9:30 ఉంటుంది సార్ అండ్ మేము 7:30 స్టార్ట్ చేస్తే 9:30 చేస్తూ ఉండాలి. కెమెరా ఆగేదే లేదు ఆగేదే లేదండి అది. సో ఎంతట మధ్యలో బేసికల్ ఫర్ ఎవ్రీ వన్ ద వే ఈ తీసుకెళ్ళిన విధానం చాలా రేర్గా ప్రొడ్యూసర్స్ అండి వేళ్ల మీద లెక్క పెట్టే ప్రొడ్యూసర్స్ అంత ఆర్గనైజ్డ్గా. మనం శోభు గారిని చూస్తుండొచ్చు బేసికల్గా, రాజుగారిని చూస్తుండొచ్చు, రాజీవ్ను థింగ్ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ అంత క్యాలిక్యులేటెడ్గా నీట్గా చేసుకుంటూ వెళ్తా అండి. బ్లెస్డ్ నో ఆయన మాత్రమే చేయగలిగే సినిమా. ఆడియోకి వెళ్దాం. లెట్ us వాచ్ లెట్స్ మన ఆడియో ఫంక్షన్కి వెళ్దాం అయితే. వినాయక చవితి రోజు అందరికి ఇష్టమైన ఈటీవీలో మనం కూర్చొని ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం. వీ స్టార్టెడ్ అవర్ ప్రమోషన్స్ అండ్ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి నువ్వు విల్ జస్ట్ గివ్ ద సాంగ్స్ టు. థ్యాంక్ యూ క్రిష్, నాకు ఈ అవకాశం ఇచ్చు. ఆల్ ది బెస్ట్ ప్రజ్ఞ, గాడ్ బ్లెస్ యూ వరుణ్ అండ్ క్రిష్. థ్యాంక్ యూ సో మచ్. నా విశ్వాసం, నా ప్రగాఢ నమ్మకం ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో.